హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం కొంచెం అరిసెలు పాకొండలు అన్నీ చేస్తున్నాను. అవి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్పుదాం అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఈరోజు ఇగోండి, ఇవి బియ్యం. నేను 1 కేజీ తీసుకున్నారు అనుకోండి మీరు, అది ఒకరోజు 15 గంటలైనా సరే నానబెట్టాలి. ముందు రోజు నానబెట్టేస్తే బాగుంటుంది. మరుసటి రోజు నానబెట్టి వడబెట్టాలి. వడబెట్టిన తర్వాత మిల్లుకి ఇస్తే మెత్తగా పిండి ఆడతారు తడి బియ్యం. లేదు మిక్సీలోనే తిప్పుకుంటాం, అంటే కొంచెం అయితే 1 గ్లాసు 2 గ్లాసులు అయితే మిక్సీలో తిప్పుకోవచ్చు. ఇలాగ మెత్తగా ఉంటాయి, అందుకే ఎక్కువ గంటలే నానబెట్టాలి. నానిన తర్వాత ఇది పిండి తయారవుతుంది మనకి. దీనికి 1 కేజీ బియ్యంకి చెప్తున్నాను మీకు, కేజీకి మనకి కేజీ బెల్లం పంచదార కలిపి వేస్తే బాగుంటుంది. 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పంచదార తీసుకోండి. మొత్తం మనకు కేజీ అవుతాయి. కేజీకి 1.5 కేజీ బియ్యం నానబెట్టాలి. 1/2 కేజీ బియ్యం ఎక్కువ వేసుకుంటే మనకు పిండి కొంచెం అటు ఇటుగా పడుతుంది. కేజీ ఈ బెల్లానికి పంచదార కలిపి 1 కేజీ పోవబోయినా పడుతుంది. అందువల్ల 1.5 కేజీ బియ్యం నానబెట్టుకోవాలి, అది పిండి ఆడించుకోవాలి. దానికి యాలకులు కొంచెం పౌడర్ చేశాను, కొబ్బరికూర కొంచెం, నువ్వులు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు కొలతలు చూసారా, స్వీటు 1 కేజీ అనుకోండి, అంటే 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ బెల్లం, రెండు రకాలు కలిపేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండిటికి మనం 1.5 కేజీ బియ్యం నానబెట్టుకోవాలి. 1.5 కేజీ బియ్యం నానబెట్టి మెత్తగా పిండి ఆడించుకోవాలి. తడి బియ్యం, పిండి కూడా తడిగా అలాగే ఉండాలి. మీకు పిండిని చూపిస్తాను. ఇవ్వండి ఆడించిన పిండి, తడిగా ఉంది చూసారా, ఇలా ఉండవుతున్నట్టు ఉంది. అంత తడిగా ఉండేవే మనం ఆడించుకుంటేనే బాగుంటుంది. మెత్తగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, అరిసి కానీ పోకుండా కానీ విరిగిపోదు, అందుకే తడిగా ఉండాలి. ఇది నేను 1/3 కేజీలు ఆడించానులేండి. మీకు కేజీ కొలతలు చెప్పాను కదా, కేజీ బెల్లం 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పంచదారకి 1.5 కేజీ బియ్యం నానబెట్టుకోండి. యాలకులు అవి మన ఇష్టం, యాలకులు కొంచెం కొబ్బరికూర నువ్వులు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాకం ఎలా తీయాలనేది చూపిస్తాను. ఇదిగోండి పోయినదా, కొంచెం దలసరిగా ఉన్న తపేలా పెట్టుకొని దాంట్లో మనం పంచదార 1 కేజీ, బెల్లం 1 కేజీ నేను వేసాను 3 కేజీలు బియ్యం కోసమని. అందులోనే ఇప్పుడు కొంచెం 1 గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుంది. అవి కరిగినంత నీళ్ళు వేసి కొంచెం ఇలాగా మనం కలుపుతూ ఉండాలి. కొంచెం ఉండపాకంలా రావాలి. ఆ పాకం వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం ఇది 10 నిమిషాల్లో మనకు పాకం వస్తుంది. ఇప్పుడు పాకం చూసారా ఎలా ఉడుకుతుంది కదా, ఇందులోనే నువ్వులు, కొబ్బరికూర, యాలకపొడి కూడా వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం మన పాకం వచ్చిందని తెలియాలంటే మన నీటిలోనే కొంచెం వేసుకోవాలి మనం. అదొకటి అలాగా నీటిలోనే వేసి కొంచెం తీసుకోవాలి. ఇలాగా తీసామంటే అది మనకి ఇలా ఉండలాగా అవ్వాలి. మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్లోనే ఉండేటట్టు అవ్వాలి. అయితే ఇదిగో ఇలాగా చూసారా ఉండలాగా అయింది, ఇలాగ అవ్వాలి. ఇలాగ అవుతే మనకి పాకం వచ్చినట్టే. ఇప్పుడు పిండి వేసుకో, ఇది చూసారా పాకం. ఇగో మనం ఇలా ఉండ చేస్తే ఇలాగ పడిపోకుండా జారకుండా ఇలా ఉండాలి, కానీ మెత్తగా ఉండాలి, మరి గట్టి రాయిలాగా ఉండకూడదు. అలాగైతే మనకి అరిసి కానీ పోకుండా కానీ గట్టి వచ్చేస్తుంది. ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనకి పాకం వచ్చినట్టే, అది అందులో వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి పిండి వేసుకుందాము. పాకం రెడీ అయింది కదా, పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇలాగా పిండి వేస్తూ ఉండాలి. దించిన తర్వాత మనం పిండి ఇలాగా జోరుగా కొంచెం ఉండలు లేకుండా చూసి వేస్తూ ఉండాలి. మనకి ఎంతవరకు జారుగా సరిపోయినంత వరకు వేయాలి. మనం ఎలాగో 1 కేజీ బియ్యం ఎక్కువ వేసే ఆడిస్తాం కదా, అందువల్ల పిండి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. మనకి ఇప్పుడు అవసరం అనుకుంటే తడిపిండి రాదు కదా, అందుకోసం ఎప్పుడైనా 1 కేజీ చెయ్యాలంటే 1.5 కేజీ బియ్యం వేసుకోండి. ఆ పిండి తర్వాత ఎండబెట్టి మనం దేనికైనా వాడుకోవచ్చు కదా. ఇలాగా అంత పిండి వేద్దాం. ఇలాగా చూసారా ఇలా కలుపుతూ ఉండవకుండా మనం అలాగా కలుపుతూ ఉండాలి. కొంచెం జారుగా మనం ఇలా గరిటె ఎత్తేసరికి జారినట్టుగా ఉండాలి. చల్లారేసరికి మెత్తగా మళ్ళీ గట్టిగా అయిపోద్ది. అప్పుడు పోకుండా అరిసైనా మనకు మెత్తగా ఉండదు అన్నమాట, గట్టిగా అయిపోతాయి. కొంచెం ఇది ఎంత జారుగా ఉంటే మనకు అంత మెత్తగా
ఉంటుంది. ఒక వారం రోజులైనా ఎన్ని రోజులైనా మెత్తగా ఉంటాయి, గట్టి పడవు, పొడి పొడిగా అయిపోతాయి లేకపోతే. చూసారా ఇలాగ కొంచెం కింద దించిన తర్వాత కొంచెం క్లాత్తో పట్టి కలుపుతూ ఉండాలి, ఉండలేవకుండా. అంతకంటే ఎక్కువ అయితే బాగోదు. తీయమ్ముడు ఇలాగ జారుగా, చూసారా ఇలాగ మన అట్లు ముద్ద కంటే కొంచెం చెక్కగా ఉండాలి. ఇలాగ ఉంటే సరిపోతుంది. కొంతవరకు పిండి కొంచెం మనం మిగులుతుంది, మిగిలిన పర్లేదు, ఇప్పుడు కావాలంటే రాదు కదా, అందుకోసం ఇలాగ ఎక్కువే ఆడించుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీని మీద కూడా కొంచెం వేస్తే బాగుంటుంది, ముద్ద మీద కూడా కొంచెం. అలాగా ఈ ప్లేట్లు వేసాం కదా మెత్తగా ఉంటుంది, చెయ్యి కూడా మనము తడుపుకొని మనము వేయాలి కదా వేయడానికి, అందుకోసం ఇందులోనే ఆయిల్ వేస్తాం. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తుంటాం, కొంచెం ఎక్కువ వేడి ఉంది కదా చల్లారాలి, అందుకు కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకుందాం. కపాల్లో ఉంచుదాం, తగ్గింది. ఇలాగ ఇగో ప్లేట్లు అయింది కదా, ఇది ముందు కొంచెం చల్లారాలి, చల్లారాక వేద్దాము. ఈలోపు మనం ఆయిల్ పెడదాం. ఇలాగ పొయ్యి మీద ఇదో ఒక రెండు ప్యాకెట్లు ఆయిల్ ఇది వేసుకున్నాను, వేడెక్కుతుంది. ఈలోపు ఇది ప్లేట్లు వేసుకున్నాం కదా, కొంచెం గోరువెచ్చగా అవ్వాలి కదా చేయి పెట్టడానికి అయ్యేటట్టు, చల్లారుతుంటుంది. ఈలోపు ఆయిల్ మనకి వేడెక్కుతుంది. పక్కనే జల్లు చట్టం మనం అవసరమైనవి పెట్టుకుంటే, ఒక ప్లేట్ తీయడానికి అవన్నీ ఉంచుకుంటే, ఇలాగ జల్లు చట్టం ఇవన్నీ అవసరానికి ఇలా ఉంచుకుంటే అవుతుంది. ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది, ఇది ఒక 5 నిమిషాల్లో వేడెక్కుతుంది, చూద్దాం. ఇలాగ నెయ్యి ఒక 2 స్పూన్లు వేయండి, బాగుంటుంది టేస్ట్కి బాగుంటుంది. ఇలాగ ఆయిల్ వేస్తాం కదా చేతికి, మనకు తడి అంటకుండా ఉండడానికి, ముద్దలాగా అంటికుండా ఉండడానికి మనం ఆయిల్లో చేయి ముంచుకుంటాం. నెయ్యి ఏమో ఒక 2 స్పూన్లు అలాగ వేయండి, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇది ముద్ద చల్లారుతుంది, ఆయిల్ వేడెక్కుతుంది. ఇక్కడ ఇలాగ ఆయిల్ మరిగింది కదా, ఇది ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను. ఇలాగ కుండల్లా చేసి ఇలాగ వేసుకోవాలి. ఇందులో ఇదో ఆయిల్ ఈ పక్కన ఉంపుకొని ఇలా చేయి తడి చేసుకొని ఇలాగా చూసారా ఉండలాగా అవుతుంది. ఈ మాత్రం జారుగుంటే మనకి ఈ పాకుండలు మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. ఇలాగా మనం ఆయిల్ పెట్టాం కదా, ఆ పెనం పట్టినన్ని వేసుకోవాలి. ఒక 6-5 వేసి వేసుకుంటే ముద్దలాగా అవ్వు. ఇలా కలిపి ఇలా వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేయిద్దాం. ఇలాగా తీసుకుందాం, ఇదో ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటే ఇలా చూసారా ఎంత బాగా వస్తున్నాయో పాకుండలు, ఇలాగ వస్తాయి. అంత ముద్ద కూడా ఇలా తీసుకొని వేసుకుందాం. ఇలాగా ఇవి ఎర్రగా వేగాయి కదా, ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇలా తీసుకొని ఇలా దాంట్లో పెట్టండి. నూనె వాడుతుంది బాగా, ఇలాగా ఇలాగా వాడిన తర్వాత ఇలా వాడిన తర్వాత ఇలాగ ప్లేట్లోని వేసుకుందాం. ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది, స్మూత్గా కొంచెం చల్లారాక గతపాలి. ఇలాగా ఆయిల్లో ముంచుకొని ఇదో ఇలా చూసారా మనం ఏమాత్రం ఇలా వేస్తే కొంచెం అవే పెద్దగా పొంగుతాయి అన్నమాట. అందువల్ల కొంచెం సైజ్ చిన్న వేస్తే పెద్దగా బాగుంటే ఒకదానికోటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా వేసుకోవాలి. ఇవి పాపన్లు రెడీ అయ్యాయి కదా, ఒక ఈసారి అరిసెలు వేద్దాము. ఇవి పాపన్లు ఇవైతే ఇలా చూసారా చిన్న వేస్తేనే మీకు పెద్దగా వస్తాయి, ఇలాగా వస్తాయి. చూసారా ఎంత పాటు వచ్చాయో,
ఇలా పొడి పొడిగా కొంచెం చల్లారైతే బాగుంటాయి, చాలా వేడిగా ఉన్నాయి, మంచి టేస్ట్గా ఉంటాయి. ఇలాగ సమ్మర్ పిల్లలకి సెలవుల్లో ఇట్లా చేసి పెడితే తింటారు, బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి. ఇంకా మనం అరిసెలు కొంచెం చేద్దాము. అరిసెలు ఇలాగ ఒక లోటాకి పోతిని కవర్ కట్టి ఇలాగ వేయండి, సైజు బాగా వస్తుంది. ఒక ప్లేట్కైనా దేనికైనా మనం పోలిథిన్ కవర్ పెట్టేస్తే బాగుంటుంది. ఇలా లేసింది చూసారా, ఇది ఏగాక ఇలా మీదకి వచ్చేస్తుంది, అప్పుడు మనం తిరగేయాలి. పొంగినట్టు వచ్చే చూసారా, ఇది కూడా మీదకి వస్తుంది. అలా మీదకి వచ్చేటప్పుడే మనం ఇలాగ తిరగేయాలన్నమాట. కొంచెం వేస్తే బాగుంటుంది, కిందనే బాగా వేగాక మనకు మీద కలగ వస్తుంది. ఇలాగ చూసారా పొంగుతుంది అరిసె, అలా పొంగితేనే స్మూత్గా బాగుంటుంది. ఇలాగ లోటతోటి ఇలా పట్టుకొని వేస్తే మనకి లైన్గా చక్కగా వస్తాయి. ఇలాగ మరొక నాలుగు వేసుకుందాం. ఇది ఇప్పుడు వేసాను కదా, కింద నేగండి, అలా తిరగేయాలి. ఇవి అయిపోయి కదా, ఇది తిరగేసాను, ఇది రెడ్గా అయిపోయింది, వేగిపోయింది. ఇలా తీసుకొని అరిసి కొంచెం నొక్కాలి. ఇలాగా నొక్కితే మనకు ఆయిల్ చూసారా కిందకు వచ్చేస్తుంది. అరిసి ఎవరికి ఇష్టమైన సైజు వాళ్ళు చేయొచ్చు. ఒక ప్లేట్లోని కట్టయితే ఇంక పెద్ద వస్తాయి, మరీ పెద్ద వస్తలేదంటే ఇలా లోటకి ఒక పోతిని కవర్ కట్టుకొని ఇలాగ ఆయిల్ రాసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఇవి కూడా అయిపోయి చూసారా, ఇలా ఎర్రగా వేపుకుంటే బాగుంటాయి. ఇలాగ నొక్కుకోవాలి, ఆయిల్ ఉంటుంది అందుకోసం ఇలా నొక్కి ఇలా పెట్టుకుంటే ఆయిల్ వాడుతుంది. ఇలాగ ప్రతి మనం రెండు మూడు వేసుకుందాం. చూసారు కదా, ఇదిగోండి అరిసెలు పాకుండ్లు రెడీ అయ్యాయి. చూసారా అరిసి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇలాగ చేసుకోండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.